ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ మైండ్ గేమ్ లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మెయిన్ నేను చెప్పదలుచుకున్న ఒకటేనండి, ఫస్ట్ నుంచి మేము ఒక నిందన మోస్తున్నాం. ఏంటి అంటే ప్యాకేజ్ స్టార్. ఆ ప్యాకేజ్ స్టార్ అని మొదలైందే టీడీపీ దగ్గర నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖండన లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎప్రం సభలో వ్యతిరేక ఓటు చేయలేవు అని చెప్పారంటే అక్కడ సేఫ్ జోన్ లో ఉంది టీడీపీ. నిందన మోస్తూ ఆ ప్రజల కోసం భరిస్తుంది జనసేన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, అంటే దారుణమైన మాటలు. ఆయన సంబంధాలు, పవన్ కళ్యాణ్ గారి సంబంధం లేకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే అధికార పక్షాలు మాట్లాడుతున్న తీరు అన్నింటినీ కూడా భరిస్తూ మేము ముందుకెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ స్పందించాలని చెప్పారు, కోరుకుంటాం. అంటే ఇది రాతపూర్వకంగా ఉండాలి లేకపోతే అఫీషియల్ గా రిలీజ్ అవ్వాలని కాదండి. ఒక మొన్న పోస్ట్ రిలీజ్ అయింది ఎలా ఉంది, పల్లకి చంద్రబాబు నాయుడు గారు పల్లకిలో కూర్చున్నట్టు, కింద పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోస్తున్నట్టుగా వాళ్ళు ఒక పోస్ట్ రిలీజ్ చేసినప్పుడు మేము ప్రజల పల్లకి మాత్రమే మోస్తాము, దీంట్లో ఇదంతా కేవలం వైసీపీ ఆడే మైండ్ గేమ్ అని చెప్పని ఏదైనా ఒక ప్రకటన వచ్చినట్టు అయితే మిగతా వర్గాల్లో కొంచెం అన్నా సరే ఒక సానుభూతి ఉండేది. ఇక్కడ వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటంటే ఒకవేళ రేపు పొత్తుల్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ పొత్తు ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఎత్తుగడలు వేస్తున్నా. ఆ ఎత్తుగడల్లో టీడీపీ పడకూడదు అని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక వర్గం చాలా బలంగా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చాలా జనసేన పార్టీలో డబ్బు కోసమో దేనికోసమో పనిచేయరండి, అభిమానం కోసం పనిచేస్తారు, ఒక ఆశయం కోసం పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని చెప్పని ఒక కోరికతో పనిచేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్సెస్ కూడా రాకుండా ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాము. లేదు ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో కొంచెం మనం డైవర్ట్ అయితే అది ఖచ్చితంగా వైసీపీ యొక్క మైండ్ గేమే. ఆ మైండ్ గేమ్ లో టీడీపీ వాళ్ళు పడితే కనుక ఖచ్చితంగా నష్టం ఎవరికండి, ప్రజలకు నష్టపోతారు. రేపు పొత్తు ఫెయిల్ చేసే క్రమంలో ప్రజలు నష్టపోతారు. ప్రజల పల్లకి మోయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయడం అన్నారు, తప్పితే టీడీపీ పల్లకి మొయ్యాలని కాదు. ఎవరి పల్లకి మొయ్యడానికి 10 సంవత్సరాల నుంచి ఆయన రెక్కల కష్టంతో పార్టీ నడపట్లేదు. ఇక్కడ గమనించాల్సింది ఒకటే ఏంటంటే మొదటి నుంచి నిందపాలు అవుతున్నాము. ఆ నిందలు భరిస్తూ కళ్యాణ్ గారితో సహా మాలాంటి ప్రతిపక్షాలతో పోరాడే వాళ్ళు, అధికార పక్షాలతో పోరాడే వాళ్ళు కూడా చాలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాము. కేవలం ఈ దత్తపుత్రుడు అనే మాటకి లేదంటే ప్యాకేజ్ స్టార్ అనే మాటకి. ఇప్పుడు ఫ్రెష్ గా ఈ ఫ్లెక్సీల గొడవ ఎంత తీవ్ర స్థాయిగా ఉందో వైజాగ్ లో మీరు చూస్తానే ఉన్నారు. అరెస్టులు అయ్యే పరిస్థితి అంటే ఫ్లెక్సీలు బయటకు కట్టడం, ఓన్లీ కేవలం సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఏకంగా బయటకు వచ్చి ఆ పల్లకిలో ఫ్లెక్సీలు బయటకు రావడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బాణం వేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు మావాళ్ళు కట్టడం, ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ప్రకటన పాదయాత్ర, లోకేష్ పాదయాత్రలో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కానీ ఎక్కడ కూడా ఒక ప్రకటన రాకపోవడం కింద వర్గాల అన్నింటిలోకి కొంచెం ఒక అసంతృప్తి ఉంది అనే మాట వాస్తవం అండి. వైసీపీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా, తెలుగుదేశం పార్టీకి ఏ నష్టం వచ్చినా వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ హెడ్ మీద ఒక లెటర్ రిలీజ్ చేయడమో లేకపోతే స్పందించడమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడమో, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా షూటింగ్లో ఉన్నా కూడా ఒక సందర్భంలో నాకు తెలిసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ ఏదో అన్న సందర్భంలో అనుకుంటా ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంలో. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఏ ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, ఒక అన్యాయం మీద ఒక అధర్మం మీద రియాక్ట్ అయితే బాగుంటుందనే ఉద్దేశం ఆయనకి ఉండి ఉండవచ్చు, కానీ అదంతా ఏ రకంగా కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈగ వాలితే పవన్ కళ్యాణ్ గారికి నొప్పి వచ్చేస్తుంది, వెంటనే రియాక్ట్ అయిపోతారు. తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఆయన బయటకు వచ్చేస్తారు అని చెప్పి, మరి అటువంటి ఇది ఉన్నప్పుడు అంతకు మించిన అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా పవన్ కళ్యాణ్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న దానికంటే, తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అవమానాల కంటే పవన్ కళ్యాణ్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ, మీ పార్టీ జనసేన పార్టీ కానీ ఎదుర్కొన్న అవమానాలు ఇబ్బందులు అవి ఎక్కువ కదా. సో ఎప్పుడు కూడా స్పందించలేదు. అంటే ఒకనొక సందర్భంలో వైజాగ్లో ఆయన ఇబ్బంది పడినప్పుడు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రచారం జరిగినప్పుడు నోవాటల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఆ ఒక్కటి మినహా ఎప్పుడూ కూడా ఎటువంటి స్పందన లేదు. నారా లోకేష్ గారు అయితే యువగడంలో అప్పుడప్పుడు అక్కడికి వచ్చిన క్యాడర్ను ఉత్తేజపరచడానికి, ఉత్సాహపరచడానికి అప్పుడప్పుడు పవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు, జనసేన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. కానీ మహానాడులో కూడా మీ ప్రస్తావన రాలా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రపోజల్ మీద కనీసం అంటే కనీసం స్పందించలా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక్కరే స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసుతో ఒక నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడారు తప్ప, లేదు ఆ పార్టీ నుంచి మాకు ఒక ప్రపోజల్ వచ్చింది మేము స్పందిస్తాం
ఇది ఫస్ట్ మానిఫెస్టో వచ్చేది కామన్ మినిమం ప్రోగ్రామ్ మీ సంయుక్తంగా ఒకవేళ మాతో కలిసి వస్తే మీ ఒక ఉమ్మడి కార్యచరణ ఉంటుంది అంటే కనీసం స్పందన లేదు కనీస స్పందన లేదు బహుశా అదే మీ పార్టీ నాయకులకు కోపం తెప్పించి ఉండవచ్చు అదే బొలిశెట్టి సత్య గారి ట్వీట్ కి కారణమై కూడా ఉండవచ్చు నాయకుల కన్నా కూడా క్యాడర్ లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి ఇలాంటి సందర్భాలు అలానే మహిళల కించపరిచే పరిచయ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీని ట్రోల్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటిది ఎక్కడ ఏ ఇబ్బంది అనిపించినా కూడా అక్కడ వాళ్ళకి సానుభూతి తెలపడం అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం దానికి కేవలం టీడీపీనే కాదు వైసీపీ ఇబ్బంది పడినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి స్పందిస్తారు అది టీడీపీ కనే కాదు కాదు బయటికి కనిపించేది టీడీపీ అన్నట్టుగా కనిపిస్తారు తప్పితే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు అది కామన్ ఇష్యూ కామన్ గా జరిగేది ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే మొదటి నుంచి మీరు చెప్పినంతా కూడా మనం గమనించినట్టయితే ఫస్ట్ నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే ముందు క్యాడర్ ముఖ్యంగా క్యాడర్ ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రకటన టీడీపీ నుంచి అంటే ఇది వాళ్ళ అఫీషియల్ గా వస్తేనే ప్రెస్ నోట్ వస్తేనే మేము స్పందిస్తామనేది కాకుండా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు ఆ క్యాడర్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఎలాంటి ట్రోల్స్ చేస్తున్నారు ఎలాంటి మాటలు అంటున్నారు ఇలాంటి అవమానాలు పడుతున్న క్రమంలో ఖచ్చితంగా దాని అందరికీ కూడా మేము ప్రజల పల్లకి మోయటానికి మాత్రమే ఏ నిర్ణయం తీసుకున్నా అనేది ఒక ప్రకటన చేస్తే ఖచ్చితంగా క్యాడర్ సాటిస్ఫై అవుతుంది క్యాడర్ సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏదైతే వైసీపీ ఇప్పుడు ట్రాప్ లో వేస్తుందో ఆ ట్రాప్ లో ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది అలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది టీడీపీ వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ మా బొలిశెట్టి సత్యగారు అంటే ఆయన ఒక ప్రధాన కార్యదర్శి పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్లస్ ఆయన ట్వీట్ చేశారంటే ఖచ్చితంగా దాంట్లో మనం ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి చర్చించుకోవాల్సిన విషయాలు ఉంటాయి కేవలం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయరు కదా నన్ను సపోర్ట్ చేయండి లేకపోతే నేను అవమానపడుతున్నాను అని చెప్పని ఆయన రిలీజ్ చేయరు కదా దాన్ని అర్థం చేసుకొని టీడీపీ వాళ్ళు మాత్రమే ఆలోచించాలి అది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఇంత దారుణమైన ఫ్లెక్సీలు గొడవలు జరుగుతున్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ విశాఖపట్నం సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరో ఒకరు స్పందించాలి కదా అసలు ఆ పల్లకి అట్లా ఫ్లెక్సీ రాగానే ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందించాలి ఎందుకంటే దాంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పల్లకి మీద కింద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాంటి అవమానకరమైన సందర్భాలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించరు నేను బ్రహ్మచోదరి గారిని ఒకటే అడుగుతా ఇది మన చర్చలకు లేకపోతే నేను వేరేగా అంటలేదండి ఖచ్చితంగా మనం ఒక ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో ఇబ్బంది ఉండకూడదు ఏ ఏ ఏ ప్రయాణం చేసినప్పుడు కూడా దాంట్లో మనస్పత్రం ఉండకూడదు ఇబ్బందులు ఉండకూడదు అలాంటప్పుడు ఏం చేయాలి అక్కడ ఖచ్చితంగా స్పందన అనేది ఉండాలి కొన్ని చంద్రబాబు నాయుడు గారు కాకుండా స్థానికంగా మా వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు దాంతో పాటు ఉండాలి కదా కొన్ని లేదు వాళ్ళన్నా సరే సపరేట్ గా ఒక రిలీజ్ చేయాలి ఈ చర్యను మేము ఖండిస్తున్నాము వైసీపీ వాళ్ళు ఒక దుశ్చర్యను మేము ఖండిస్తున్నాం అని చెప్పని ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రకటన చేయకపోలేదు ఆ ప్రకటన చేయకపోవటం ప్లస్ ఈ గొడవ మరింత ముదిరిపోవటం నిన్న మీరు చూడొచ్చు మా అనకాపల్లి ఇన్ఛార్జ్ చెప్పిన మాట ఏంటంటే ఫ్లెక్సీలు తీసిపోతే మాత్రం 10,000 ఫ్లెక్సీలు రాత్రి వేపిస్తామని చెప్పి అన్నారు అంటే ఇది ఏ స్థాయికి వెళ్తుంది ఎలాంటి వైలెన్స్ కి వెళ్తుంది ఇలాంటివన్నీ కూడా ఎందుకు వైసీపీ చేస్తుంది ఇలాంటి చేస్తే ఖచ్చితంగా పరిణామాలు వైసీపీ ఎదుర్కోవాల్సిందే ఇక్కడ టీడీపీ విషయంగా మనం ఆలోచిస్తే వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉంది టీడీపీ ఇప్పటికి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వల్ల సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు అప్పుడు దాకా ఇళ్ల నుంచి బయటికి రాని నాయకులు అందరూ కూడా ఈవెన్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో సహా